సమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి ఇంత ప్రాముఖ్యత ఇంత చారిత్రాత్మైన ఈ ప్రదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఈ నగరం ఏర్ప ఈ కార్పొరేషన్ ఏర్పడకుండా ముందే దీనికొక గొప్ప చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి దీన్ని మరి ఈ వారసత్వ సంపదను కాపాడుతూనే మరి ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని హంగులతోనే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే మరి కొన్ని కోట్లు వెచ్చించడం జరిగింది మరి ఇక్కడ ప్రాంత ప్రజలు అడిగిన విధంగా మరి నీటి సౌకర్యం కోసము ఒడ్డేపల్లిలో పాఠశాలలో దాని యొక్క ట్యాంక్ కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఈ తీరుగా మౌలిక సదుపాయాల కోసము కొన్ని అభివృద్ధి పనులలో కొంతమందికి ఇబ్బంది అవుతున్నటువంటి వాట వాస్తవం వారిని కూడా వారితో సమాలోచనలు జరిపి అన్ని రంగాలలో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ ప్రాంతం నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి మూడు డివిజన్లు ఆనుకొని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలతోని మరి మమేకం అవుతూ ప్రాంత అభివృద్ధి కోసం పాటు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ ప్రాంతం నుంచి మరి మిషన్ కాకతీయ పైన అధ్యయనం చేసి మరి ఒక లక్ష రూపాయల అవార్డు ప్రభుత్వ పరంగా పొందినటువంటి శ్రీనివాస్ గారిని అదేవిధంగా మా పుల్లి ప్రభాకర్ గారు మరి జెడ్పీలో అనేక నిజాయితీతోని మరి ఉద్యోగ రీతిలో చేసి వారికి గుర్తింపుగా రిటైర్డ్ అయినప్పటికీ కూడా రీఇన్స్టేట్ కావడం జరిగింది వారిని కూడా అభినందించుకోవడం జరిగింది అదేవిధంగా మా రైతు సంఘం అధ్యక్షులు కిషన్ గారిని మా ఉపాధ్యక్షులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ ఉపాధ్యక్షులు రాజేష్ గారు కూడా మరి ఎన్నిక ఎన్నికైనటువంటి సందర్భంలో ఒడ్డపల్లి కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళందరం కూడా సన్మానించుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో బృందావన అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా నూతనంగా ఎన్నుకోబడ్డారు వాళ్ళని కూడా సన్మానించుకోవడం జరిగింది ఈ తీర్గా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తాం రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని కూడా సందర్భం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook, Google, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.